ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపుకు అంటూ మొదటగా ముందడుగు నువ్వు వేస్తే సమాజం నీ వెనుక వస్తుంది అని చెప్పాడు. రాసిన ప్రతి పాటలో విలువైన పదాలు పొదిగి ఆ గీతానికి ఓ ప్రత్యేకతను తీసుకురావడంలో సీతారామ శాస్త్రి స్టైలే వేరు. సమాజాన్ని సంస్కరించే గీతాలే కాదు, అలనాటి కవుల బాణిలకు సౌరభాలద్ది మైమరిపించాడు సీతారామ శాస్త్రి. స్వర్ణ కమలంలో ఓం నమో నమ శివాయ అంటూ ఆయన రాసిన పదాలు ఓంకార నాదంలా మన చెవుల్లో ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అని చక్రం సినిమాలో ఆయన రాసిన పాట ఆయనలోని తాత్వికుణ్ణి తట్టిలేపింది. కవినై కవితనై భార్యనై భర్తనై అన్నీ తానే అంటూనే అందరూ ఉన్నా నా జీవితం ఒంటరి అంటాడు ఆ పాటలు. కొన్ని వేల పాటలతో తనదైన సాహిత్యంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి. అందులో ఏ పాట బాగుంది అంటే చెప్పడం కష్టమే. దేనికదే ప్రత్యేకత, ఆయన కలం నుంచి ప్రతి పదం అద్భుతమే, ప్రతి పాట అమోఘమే. అలాంటి సీతారాముడి నుంచి వచ్చిన పాటల్లో ఒకటి అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వరాజ్యం అందమా ఆ పాట నేపథ్యం ఇప్పుడు తెలుసుకుందాం. సింధూరం చిత్రంలోనిది ఈ పాట. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకుడిగా రవితేజ, బ్రహ్మాజీ, సంఘవి మెయిన్ లీడ్ రోల్లో నటించారు. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 1997లో విడుదలైంది. ఈ చిత్రానికి శ్రీ సంగీతం అందించారు. ఇందులో మొత్తం 6 పాటలుంటే అందులో 5 పాటలు సీతారామ శాస్త్రి రాశారు, మరొకటి చంద్రబోస్ రాశారు. అయితే కృష్ణవంశీ సినిమా షూటింగ్ ఫినిష్ చేసినప్పుడు ఇందులో 5 పాటలు మాత్రమే ఉన్నాయట. సినిమా రేపు రిలీజ్ అన్నప్పుడు ప్రివ్యూ చూసిన సీతారామ శాస్త్రి సినిమాలో ఏదో మిస్ అయిందని బయటకు వచ్చి ఆలోచిస్తుండగా అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వరాజ్యం అందమా అనే లైన్ తట్టిందట. అప్పుడు రాయడానికి పక్కనే పేపర్ లేకపోవడంతో సిగరెట్ డబ్బా పైన పాటను మొదలుపెట్టారట సీతారామ శాస్త్రి. అలా అప్పటికప్పుడు ఆ పాటను రాసి ఆ పాటకి సంగీత దర్శకుడు శ్రీతో మ్యూజిక్ చేయించి ఆ పాటను సినిమా చివర్లో పెట్టారట. ఈ విషయాన్ని కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది.